మరి ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే భర్త భార్య మీద కేసు వేయచ్చా ఏ సందర్భంలో వేయచ్చో భార్య వేధింపులు తట్టుకోలేక చాలా మంది భార్య బాధితుల సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు భార్య వేధింపులు తట్టుకోలేని వారు ఒక డొమెస్టిక్ వైలెన్స్ అంటూ ఉంది ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఉమెన్స్ మాత్రమే కాదు డొమెస్టిక్ వైలెన్స్ కింద భర్త పెట్టొచ్చు భార్య పెట్టొచ్చు అత్తగారు కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు కోర్టులు చాలా తీర్పులు ఇచ్చాయి కాబట్టి గృహహింస ఎక్కడ జరుగుతుందో అక్కడ ఈ ప్రొటెక్షన్ అనేది చేసుకొని మీరు కేసు పెట్టుకోవచ్చు డివీసీ కింద కూడా దీని మీద కేసు పెట్టుకోవచ్చు అలాగే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కడ జరిగినా కూడా యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అయితే నాలుగు గోడల మధ్య హెరాస్మెంట్ జరిగినప్పుడు భర్త మరి భార్య మీద కంప్లైంట్ చేయాలంటే బయటికి రావడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే 498 కేసు పెడుతుందేమో అని చెప్పేసి భయపడి ఒక ఇన్సెక్యూర్లో ఉంటా ఉన్నారు అదేం కాదండి భార్య ఎలాగైతే మీ మీద కంప్లైంట్ ఇస్తుందో భర్త కూడా అదే విధంగా కంప్లైంట్ చేసుకొని చేసుకోవచ్చు అయితే స్త్రీల మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అంటే ఒక ఇన్ఫీరియారిటీ అనేది ఉంటుంది ఎక్కువగా చట్టాలు వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక రాంగ్ ఎజంప్షన్లో ఉంటా ఉన్నారు ఎక్కడైతే నేరం జరుగుతుందో మరి తప్పకుండా మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు పేపర్ మీద పెట్టి ఆమె ఏవైతే నేరం చేసిందో ఏవైతే క్రూయల్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసి పేపర్ మీద పెట్టి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అయితే ఈ నాలుగు గోడల మధ్య అప్పటి వరకు కూడా మరి కొట్లాడుకుంటారు మళ్ళీ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకున్నప్పుడు మీరు కోర్టులకు వెళ్ళాలి కోర్టులో శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అయితే కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు పెద్దల ద్వారా కానీ లేకపోతే కుల పెద్దలతో కానీ లేకపోతే సంఘంలో ఉన్న ఎవరైతే గౌరవప్రదమైన పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నప్పుడు కోర్టుకు వెళ్తారు లీగల్గా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు డివీసీ కేసు అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనే కాదు మామూలుగా జనరల్ లాస్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైతే అమ్మాయి మరి కాపురానికి రావడం లేదో అనుకున్నప్పుడు కాపురానికి రమ్మని చెప్పి కాంజుగల్ రైట్స్ కింద కూడా నోటీస్ ఇవ్వచ్చు అలాగే ఆ అమ్మాయి మిమ్మల్ని తిడుతుంది కొట్లాడుతుంది పట్టించుకోవడం లేదు అలాగే మరి హ్యాబిచువల్గా ఇబ్బంది పెడుతుంది రెగ్యులర్గా ఇదే పరిస్థితి కొనసాగుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళిపోవాలని అంటుంది వాళ్ళ తరఫునే ఉంటుంది అని అని భావించినప్పుడు కంప్లైంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ని తీసుకొని మీరు మీరు పేపర్ మీద పెట్టి నోటీస్ పంపిస్తే కనుక రేపు పొద్దున్న అది మీకు డిఫెన్స్ అవుతుంది ఎందుకంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఉంటుంది కాబట్టి లీగల్ నోటీస్ అనేది మీకు ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్గా ఉంటుంది అలాగే రేపు పొద్దున్న దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం కలుగుతుంది అమ్మాయి ఏదైనా మీ మీద తప్పుడు కేసు పెట్టినప్పుడు కాబట్టి మీరు నాలుగు గోడల మధ్య ఇష్యూ జరుగుతుంది కాబట్టి హెరాస్మెంట్ అనేది మరి దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేడం మా దగ్గర ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి లేకపోతే సెల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు ఒక్కోసారి రికార్డింగ్ కుదరకపోవచ్చు ఒకవేళ రికార్డింగ్ చేస్తే వాళ్ళకి తెలియకుండా చేసినప్పుడు అది ఫ్యామిలీ డిస్ప్యూట్ అవుతుంది అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు లీగల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు డివీసీ కేసు పెట్టుకోవచ్చు కాంజుగల్ రైట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎవిడెన్స్ అనేది పెట్టవలసి ఉంటుంది అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు పెద్దల ద్వారా ఏదైనా సెటిల్మెంట్ చేసుకుని అక్కడ ఏదైనా పేపర్ మీద రాసుకుని ఉంటే ఆ పేపర్ కూడా దీనికి ఎవిడెన్స్కి ఉపయోగపడుతుంది అలాగే చుట్టుపక్కలు కానీ బంధువులు కానీ వాళ్ళని కూడా మీరు ఈ కేసులో సాక్షులుగా పెట్టుకోవచ్చు కాబట్టి ఏది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందో అప్పుడే మీరు కోర్టుకి వెళ్ళి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది కాకపోతే ఈ ఫ్యామిలీ కోర్ట్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయంటే మీకు డైవర్స్ ఇవ్వడానికి కాదు ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి వివాహ బంధాన్ని కలపడానికే ఎస్టాబ్లిష్ అయ్యాయి అయితే ఇంకా తప్పని పరిస్థితుల్లో మీరు డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు పరిష్కారం అనేది ఇవ్వడానికి ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి